हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नोलॉजी ब्रॉडकास्ट यूट्यूब चैनल। ई रोज मनं क्वांटम कंप्यूटिंग और क्वांटम कंप्यूटर्स गुरिंची तेलुसुकुंदां। क्वांटम कंप्यूटिंग अनेदी क्वांटम मेकानिक्स अयिन क्वांटम फिजिक्स नुंडी पुट्टिंदी। ई क्वांटम फिजिक्स अनेदी मन रेगुलर फिजिक्स की डिफरेंट गा उंटुंदी। अयिते ई क्वांटम फिजिक्स वेरी स्मॉल नैनो पार्टिकल्स गुरिंची मात्लाडुतुंदी। सो ई थियरीनी मन रेगुलर कंप्यूटेशन लो एंदुकु वाडकूडदु अने आलोचन नुंडी पुट्टिंदी ई क्वांटम कंप्यूटिंग। అయితే మనం ముందుగా ప్రస్తుతానికి వాడుకలో ఉన్న కంప్యూటర్స్ నేచర్ ఆఫ్ వర్కింగ్ గురించి మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసినట్టు కంప్యూటర్స్ బైనరీ లాంగ్వేజ్లో వర్క్ అవుతాయి, మీన్స్ జీరోస్ ఆర్ వన్. మనం ఏదైనా ఒక ఇమేజ్ని కానీ టెక్స్ట్ని కానీ వీడియోని కానీ చూసినా దాన్ని కంప్యూటర్ బైనరీ ఆర్ బైట్ కోడ్లో అర్థం చేసుకుంటుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ యునిక్ కాంబినేషన్ అన్నమాట. సో మనం స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ టెక్స్ట్ ఫైల్ కానీ ఆర్ వేరే ఏ ఇతర ఫైల్ అయినా దాన్ని కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ బైనరీ కాంబినేషన్తో అర్థం చేసుకుని మనకి డిస్ప్లే ముందు చూపిస్తుంది. అంటే మన ఇంట్లో ఉండే స్విచ్ లాగా, ఎయిదర్ ఆన్ కానీ ఆఫ్ కానీ. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ప్రస్తుత కంప్యూటర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆర్ క్వాంటమ్ కంప్యూటర్స్లో మెయిన్గా టూ ప్రాపర్టీస్ యూజ్ చేస్తారు. వన్, సూపర్ పొజిషన్. టూ, ఎంటాంగిల్మెంట్. ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సూపర్ పొజిషన్ ఇందాక చెప్పుకున్న నార్మల్ కంప్యూటర్స్తో పోలిస్తే నార్మల్ కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్, జీరో కానీ వన్ కానీ. కానీ ఇక్కడ ఈ సూపర్ పొజిషన్లో క్యూబిట్స్ అంటారు. క్యూబిట్స్ అంటే జీరో కానీ వన్ కానీ ఆర్ జీరో అండ్ వన్. సో దీనిలో త్రీ కాంబినేషన్స్ ఉంటాయి. వెరాస్ నార్మల్ కంప్యూటర్లో అయితే మనకి ఏదర్ జీరో కానీ ఉంటుంది లేదా వన్ కానీ ఉంటుంది. దీన్ని ఇందాక చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేస్తే, మనకి ఇందాక స్విచ్ అని చెప్పాను, ఆ స్విచ్లో మనం ఆన్ కానీ ఆఫ్ కానీ చేస్తాం, లైక్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి, అంటే ఫ్యాన్ని రన్ చేయడానికి కానీ లైట్ని రన్ చేయడానికి కానీ, లైక్ దట్. అలాగే సేమ్ అదే ఎగ్జాంపుల్ని క్వాంటమ్ కంప్యూటర్లో ఈ సూపర్ పొజిషన్ని అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ బటన్ని మిడిల్ స్టేజ్లో పట్టుకుని ఉంటే, అంటే అటు ఆను కాదు ఇటు ఆఫు కాదు, సో ఆ స్టేట్లో ఆ బటన్ అనేది రెండు ఫేస్లని కలిగి ఉంటుంది. అంటే అది ఆన్ అయ్యి ఉంటుంది, ఆఫ్ అయ్యి ఉంటుంది. సో టూ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. సో టోటల్ త్రీ కాంబినేషన్స్ అన్నమాట, ఒకటి ఆన్, ఒకటి ఆఫ్, ఇంకోటి ఆన్ అండ్ ఆఫ్. ఈ సూపర్ పొజిషన్ని ఇంకా సింపుల్గా నేను వేరే ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మీరు కనుక ఒక టూ కాయిన్స్ని టాస్ చేశారనుకోండి, మీకు రెండు రిజల్ట్స్ రావాలి. ఎయిదర్ ఆ టూ కాయిన్స్ హెడ్స్ అన్న అయి ఉండాలి, లేదా టెయిల్స్ అన్న అయి ఉండాలి, లేదా వన్ హెడ్ వన్ టెయిల్ కాంబినేషన్లో మీకు రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు సేమ్ టూ కాయిన్స్ని మనం స్పిన్ చేస్తే అది ఆ టూ కాయిన్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయో మనం చెప్పలేం, అండ్ రిజల్ట్ ఏమవుతుందో కూడా మనం చెప్పలేం. సో ఆ స్టేట్స్ అనేవి హెడ్ అండ్ టెయిల్స్ కలిగి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు టాస్ చేస్తే మనకు త్రీ కాంబినేషన్స్, ఎయిదర్ టూ హెడ్స్ కానీ, ఎయిదర్ టూ టెయిల్స్ కానీ, ఇంకోటి హెడ్ ఆర్ టెయిల్, ఆర్ టెయిల్ ఆర్ హెడ్. ఇప్పుడు ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్లో చెప్పుకోవాలంటే అది ఎట్ ఏ టైం, అంటే ఎట్ ద సేమ్ టైం మనకి హెడ్స్ అండ్ టెయిల్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటంటే ఒకే కాయిన్ సేమ్ టైంలో హెడ్ అండ్ టెయిల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఇందాక చెప్పిన స్విచ్ ఎగ్జాంపుల్ లాగా, అక్కడేమో మనకు స్విచ్లో అది ఆన్ స్టేట్లోనూ ఉంది, ఆఫ్ స్టేట్లోనూ ఉంది, బోత్ ప్రాపర్టీస్ని కలిగి ఉంది. సేమ్ అలాగే కాయిన్స్ని స్పిన్ చేసినప్పుడు కూడా అదే సేమ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, హెడ్ కానీ టెయిల్ కానీ, అండ్ హెడ్ అండ్ టెయిల్ కాంబినేషన్ కూడా. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఎంటాంగిల్మెంట్. ఈ ఎంటాంగిల్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మల్టిపుల్ పార్టికల్స్ లైక్ ఫోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ని ఒక కనెక్షన్ ద్వారా కలిపి వాటి అవుట్కమ్ని డిసైడ్ చేయగలగడం. దీన్ని సింపుల్ వర్డ్స్లో ఇందాక తీసుకున్న కాయిన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ టూ కాయిన్స్ని కనెక్షన్ ఇచ్చి సేమ్ టైంలో స్పిన్ చేయగలిగితే వాటి అవుట్పుట్ అనేది సేమ్గా ఉంటుంది, లైక్ హెడ్స్ కానీ టెయిల్స్ కానీ. ఓకే, ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్స్ మెయిన్ ఎటువంటి ఏరియాస్లో ఉపయోగపడుతుందంటే, అవి ఎక్కడైతే నార్మల్ కంప్యూటర్స్ కొన్ని కొన్ని ఏరియాస్లో స్ట్రగుల్ అవుతాయో అలాంటి ఏరియాస్ని సాల్వ్ చేయడానికే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్వెంట్ చేయబడింది.
సో బిగ్ కంపెనీస్ అయిన గూగుల్, ఐబిఎం, ఇంటెల్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడానికి పోటీ పడుతున్నారు. మేజర్గా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, మెడికల్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో సైంటిస్ట్స్ ఒక డిసీజ్ని క్యూర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ కాంబినేషన్స్ ద్వారా ఒక డ్రగ్ని తయారు చేస్తారు. ఆ డ్రగ్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా టెస్ట్ చేసి అప్పుడు ఆ పర్టిక్యులర్ డ్రగ్కి పర్మిషన్స్ తెచ్చుకుంటారు. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ని ట్రై చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఆ డ్రగ్ని ప్రూవ్ చేయాలంటే చాలా మంత్స్ వర్క్ అనేది కూడుకుంటుంది. అండ్ సో ఇలాంటి ఏరియాలో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ని ట్రై చేసి ఈజీగా ఆ డ్రగ్ను తయారు చేయడంలో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇది ఎలా సాధ్యం అంటే క్యూబిట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఆ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎక్కువగా చేయగలదు. సో ఇది ల్యాక్స్లో కాంబినేషన్స్ని ట్రై చేసి చాలా తక్కువ సమయంలో ఆ డ్రగ్ని మనకి ఈజీగా ప్రిపేర్ చేయగలదు. దీనివల్ల కోవిడ్ లాంటి పాండమిక్ని కూడా హ్యూమన్స్ చాలా బాగా ఈజీగా ఎదుర్కోగలరు. ఎందుకంటే ఒక డ్రగ్ని తయారు చేయాలి అంటే సైంటిస్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ని ట్రై చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మంత్స్ అవుతుంది. సో ఈ ప్లేస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ని కనుక ఉపయోగిస్తే వీక్స్లోనే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 2, డేటా ప్రాసెసింగ్. మెయిన్గా ఏవైతే కంపెనీస్ ఎక్కువ డేటా సెంటర్స్ని కలిగి ఉండి రోజువారీ డేటా ప్రాసెసింగ్ అనేవి బాగా చేస్తాయో, లైక్ సెర్చ్ ఇంజన్, గూగుల్ సెర్చ్ కానీ, యూట్యూబ్ సెర్చ్ కానీ, యాహూ సెర్చ్ కానీ, ఇలాంటి సెర్చ్ ఇంజన్స్, అండ్ మనకి సోషల్ మీడియా అయిన ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, అండ్ అంతేకాక ఈకామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల చాలా లాభం ఉంటుంది. 3, కాంపిటీషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి చాలా బూస్ట్ దొరుకుతుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేసి మెయింటైన్ చేయడం చాలా కాస్ట్తో కూడుకున్న పని. ఇవి చాలా సెన్సిటివ్ కూడా. లైక్ క్వాంటమ్ కంప్యూటర్స్ బాగా పర్ఫామ్ చేయాలి అంటే 0 degrees టెంపరేచర్ ఉండాలి. అండ్ అంతేకాదు, ఇవి ఎన్విరాన్మెంట్ నాయిస్ కూడా వీటి పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇంప్రూవ్ చేస్తే మనిషి అభివృద్ధి క్వాంటమ్ కంప్యూటర్స్ ముందు ఆ తర్వాత అంటారు. ఇప్పుడు ఎలాగైతే మనిషి అభివృద్ధి కంప్యూటర్స్ ముందు ఆ తర్వాత అంటున్నారో అలాగా ఖచ్చితంగా అంటారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని రెగ్యులర్ పీపుల్ ప్రస్తుతానికి యూజ్ చేయలేకపోయినా క్లౌడ్ టెక్నాలజీస్ ద్వారా యూజ్ చేయొచ్చు. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, అజ్యూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఐబిఎం క్లౌడ్ కానీ, ఇలాంటి క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో రేపు ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ని కూడా యూజ్ చేసుకోవడానికి వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. దానివల్ల కాంపిటీషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా కంటెంట్ మీకేమన్నా యూజ్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దట్ నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.